हेलो एव्रीवन नेनु हरगोपाल वीडियो 2018 गुरु क्लास की संबंधी टीजीटी मैथ्स पेपर लो उन्दे 10 प्रॉब्लम्स फर्स्ट 10 प्रॉब्लम्स डिस्कस चेयबोतुन्नानु सडन गा ई पेपर एंदुकु डिस्कस चेयाल्सि वच्चिंदि एंदुकु 10 क्वेश्चन्स मात्रमे अनि चेप्तुन्नानंटे నేను విన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఆల్రెడీ తెలంగాణలో టీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ ఈ టీఎస్ గురుకులాస్ తెలంగాణ స్టేట్ గురుకులాస్కి సంబంధించిన ఈ టీజీటీ మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ 2017లో టీఎస్పిఎస్సి వాళ్ళు పబ్లిక్ సర్వీసెషన్ కమిషన్ వాళ్ళు పేపర్ సెట్ చేయడం జరిగింది అది చాలా బాగుంది అంటే అప్ టు డిఎస్సి స్టాండర్డ్లోనే ఉంది 2018లో మాత్రం జేఎన్టీయు వాళ్ళు ప్రిపేర్ చేశారు ఇప్పుడు కమింగ్ రాబోయే నోటిఫికేషన్లో క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నట్లు వినపడుతున్నాయి వార్తలు సో ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ మెషిన్ పక్కకు పెడితే వాళ్ళు ప్రిపేర్ చేసిన ఈ 2018 జేఎన్టీ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఈ టీజీటీ మ్యాథ్స్ పేపర్ అయితే మాత్రం డెఫినెట్గా మీరు అంతకుముందు చూసిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానివ్వండి అండ్ టీజీటీ మ్యాథ్స్ కానివ్వండి ఆ పేపర్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ స్టాండర్డ్లో ఉంది ఇదైతే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అలాగే ఈ పేపర్లో ఉండే క్వశ్చన్స్ చాలామంది టఫ్ క్వశ్చన్స్ అంటే ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ మాత్రమే అనుకుంటారు టెన్త్ క్లాస్ వరకు ఉండే కంటెంట్ అంటే ఏముందిలే టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్స్ అంతా నేర్చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది అనుకుంటుంటారు నేను చాలాసార్లు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళకి చెప్తూ ఉంటాను 30% ఆఫ్ కంటెంట్ మాత్రమే మీకు టెక్స్ట్ బుక్ నుంచి దొరుకుతుంది దాన్ని మీరు ఎలా డెవలప్ చేసుకుంటారు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చేస్తారన్న దాని మీదే మీ సక్సెస్ రేట్ పెరుగుతుందని చెప్తూ ఉంటాను ఆ ఇన్ఫర్మేషన్కి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్కి ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో మీకు బాగా తెలిసిన కాన్సెప్ట్స్ని 2-3 కాన్సెప్ట్స్ని క్లబ్ చేస్తూ ఎంత బ్యూటిఫుల్ ఎంత టఫ్ లాగా అనిపించే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఈ ఫుల్ లెంత్ పేపర్ మీరు నెట్లో వెతికితే దొరుకుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఖచ్చితంగా మీ స్ట్రాటజీ మారుతుంది మీ ప్రిపరేషన్ ఇంకా పెంచాలి అన్న క్లారిటీ మీకు డెఫినెట్గా వస్తుంది ఒక్క 10 ప్రాబ్లమ్స్ మాత్రం ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్న ఆల్ ద 10 ప్రాబ్లమ్స్ 10th క్లాస్ వరకు ఉండే కాన్సెప్ట్స్లోవే అయితే ఒక్క ప్రాబ్లం కూడా మీరు టెక్స్ట్ బుక్ స్టాండర్డ్లో ఉండదు ఇది మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు సో లేట్ చేయకుండా ఈ పేపర్లో ఇచ్చిన ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ 2017లో పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అడగడం జరిగింది బట్ 2018లో మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఇవ్వడం జరిగింది దట్ మీన్స్ కమింగ్ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్లోనే పేపర్ ఉండడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది నౌ విదౌట్ వేస్టింగ్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ స్క్రీన్ మీద ఫస్ట్ 2 పేజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పేపర్ చూపిస్తున్నాను మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు మొబైల్లో కనుక వాచ్ చేస్తూ ఉంటే సో దట్ ఏ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు క్లారిటీగా అర్థమవుతుంది నా కమింగ్ టు ద ఫస్ట్ వన్ ద నియరెస్ట్ ఇంటీజర్ టు ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 40,000 అండ్ 90,000 విచ్ వెన్ డివైడెడ్ విత్ ఈచ్ ఆఫ్ 8, 15, 21 లీవ్స్ ద జీసీడీ ఆఫ్ దీస్ నెంబర్స్ యాజ్ రిమైండర్ ఈస్ డాష్ అన్నారు సో బ్యూటిఫుల్లీ సో ఎలిగెంట్లీ సో ఇంటెలిజెంట్లీ కనెక్టెడ్ ఆల్ ద 2-3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ హియర్ ఈ ఒక్క ప్రాబ్లంలోనే మీకు మీన్ ప్రపోర్షన్ అనే వర్డ్ వినపడుతుంది జీసీడీ అనే వర్డ్ వినపడుతుంది వాళ్ళు చెప్పకుండా ఇంకొక వర్డ్ కూడా ఉంది దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్సీఎం సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ నియరెస్ట్ ఇంటీజర్ టు ది మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 40,000 అండ్ 90,000 ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఈ 40,000 అండ్ 90,000 ఈ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీన్ ప్రపోర్షనల్ అంటే ఏంటంటే సపోజ్ ఇది ఏ అనుకుందాం ఇది సి అనుకుందాం మీన్ ప్రపోర్షనల్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసి లేదా దీని బి అనుకుందాం అనుకోండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అంటే ఇవి రెండు మల్టిప్లై చేసి దానికి స్క్వేర్ రూట్ వేస్తే వచ్చే వాల్యూ మీన్ ప్రపోర్షనల్ అవుతుంది సో ఇన్ దట్ సెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 9 జీరోస్ అయితే ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి అక్కడ 4 జీరోస్ ఉన్నాయి ఇంటూ 10^8 పెట్టేసుకుందాం సో 4 × 9 = 36 అవుతుంది 36కి స్క్వేర్ రూట్ 6 అవుతుంది ఇక్కడ 8 జీరోస్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్లో 4 జీరోస్ వస్తాయి విచ్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళు చెప్తున్న ఏదైతే మీన్ ప్రపోర్షనల్ ఉందో 40,000కి 90,000కి మధ్యలో 60,000 అనేది మీన్ ప్రపోర్షనల్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 60,000కి దగ్గరగా ఉంటూ
ఈ 8521 తో డివైడ్ చేసినప్పుడు ఈ మూడు నంబర్స్ యొక్క జీసీడి రిమైండర్గా వచ్చే నెంబర్ ఏంటి అంటున్నారు. అబ్బా చాలా కజ్విజీగా ఉంటుంది, బట్ స్టిల్ మీరు చాలా కూల్గా అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ ఈ మూడు నెంబర్స్తో డివైడ్ కావాలి అంటే ఖచ్చితంగా ఆ నెంబర్ ఎల్సిఎం ఆఫ్ దీస్ త్రీ నెంబర్స్తో డివైడ్ కావాలి. అఫ్ కోర్స్ రిమైండర్ ఏదో అంటున్నారు, ప్రస్తుతానికి మనం డివైడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలను చూద్దాం. సో మనం ఇక్కడ మనం చేయాల్సింది ఎల్సిఎం ఆఫ్ 8, 15 and 21. సో అక్కడ 60,000 వచ్చింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. 8, 15, 21కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఎందుకు చేయాలి సార్? క్లియర్గా జీసీడి కనపడుతుంది అని మీరు అనొచ్చు. జీసీఆడేది అనేది ఏంటి? మనము డివైడ్ చేసినప్పుడు రావాల్సిన రిమైండర్. జీసీడి మనం తర్వాత కనుక్కుందాం, ప్రస్తుతానికి ఈ నెంబర్కి దగ్గరగా ఉంటూ ఈ మూడు నెంబర్స్తో డివైడ్ కావాలంటే ఈ మూడు నెంబర్స్ యొక్క ఎల్సిఎంతో డివైడ్ అయ్యే నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మూడు నెంబర్స్కి ఎల్సిఎం ఏమవుతుంది? 8, 15 and 21 తీసుకొని ఎల్సిఎం చేస్తే 4, 2 జార్, 15 జార్, 21 జార్, 3 తో 5 జార్, 7 జార్. సో చూడండి ఇంక ఏమి పోదు, 10, 70, 1, 12, 12 ఇంటూ 70 విచ్ ఇస్ నథింగ్ బట్ 840 అనేది ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 8, 15, 21 అవుతుంది. అక్కడేమో 60,000 వచ్చింది, ఇక్కడేమో 840 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, జస్ట్ కీప్ ఇన్ అవర్ బ్రెయిన్, హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఈ మూడిటికి? హెచ్సిఎఫ్ ఏమవుతుంది 8, 15, 21 మీరు కొంచెం క్యాలిక్యులేట్ చేస్తే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ 60,000ని ఈ 840తో డివైడ్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు మనకి. నియరెస్ట్ ఇంటీజర్ కనుక్కోమన్నారు కాబట్టి దీనికి దగ్గరగా 840తో డివైడ్ అయ్యే నెంబర్ డెఫినెట్గా 8తో 15తో 21తో డివైడ్ అవుతుంది. సో ఎన్నిసార్లు పోతుంది? 7 times 7, 8 జార్, 56, 7, 4 జార్. ఎస్, 7 times పోతుంది. 7, 0, 28, 2, 7, 8 జార్, 56, 58. సో ఏమొచ్చింది? 5, 880. సబ్ట్రాక్ట్ చేస్తే 120 వచ్చింది. ఇది కిందికి తెచ్చుకుంటే 0 అయింది. ఎన్నిసార్లు పోతుంది? 1 time పోతుంది. 840. సో వాట్ యువర్ గోయింగ్ టు గెట్? 360. 360 అనేది రిమైండర్ వచ్చింది దీంతో. ఇప్పుడు దీన్ని డివైడ్ సబ్ట్రాక్ట్ చేసేద్దాం. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 59,360 తీసేస్తున్నాం కాబట్టి 640 అవుతుంది. వాట్ ఈస్ దిస్ 59,640? నియరెస్ట్ టు ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 40,000 and 90,000 అండ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ విత్ 840. ఎగ్జాక్ట్లీ డివిజబుల్ విత్ 840 మీన్స్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ విత్ 8, 15, 21. బట్ మనకి కావాల్సింది రిమైండర్ రావాలి. వాట్ ఈస్ ద జీసీడీ? 1 ఇక్కడ. సో ఆ 1 ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 59,641 అనేది మనకి కావాల్సిన రిక్వైర్డ్ నంబర్, విచ్ ఈస్ నియరర్ టు ది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 40,000 and 90,000. అండ్ వెన్ డివైడింగ్ విత్ 8 and 15 and 21 లీవ్స్ ద రిమైండర్ జీసీడీ ఆఫ్ దీస్ నెంబర్స్. సో ఎలిగెంట్లీ, మీది అర్థం కాకపోతే అంత గజిబిజిలాగా కనపడుతుంది, అర్థం చేసుకుంటే మాత్రం ఎంత బ్రిలియంట్గా జీసీడీ మీన్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం అండ్ మీన్ ప్రపోర్షనల్ ఈ మూడు కాన్సెప్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ప్రాబ్లం బిల్డ్ చేశారు అన్నది మీకు అర్థమవుతుంది. సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రతి కాన్సెప్ట్ మీకు బిలో 10th క్లాస్ ఉండేది. హెచ్సిఎఫ్, ఎల్సిఎం అలాగే మీన్ ప్రపోర్షనల్ కూడా బిలో 8th క్లాసే వస్తుంది. హెచ్సిఎఫ్, ఎల్సిఎం కూడా బిలో 8th క్లాసే వస్తుంది. జస్ట్ 8th క్లాస్ లోపు ఉండే కాన్సెప్ట్స్తో బిల్డ్ చేసిన క్వశ్చన్ దట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్లో కనపడవు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో అంతా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటుంది కాబట్టి ఎంత ఈజీగా వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పచ్చు, ఎంత ఈజీ ప్రాబ్లమ్స్తో వాళ్ళకి కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేయించవచ్చు. ఇలా మాత్రమే టెక్స్ట్ బుక్స్ రాయబడతాయి. బట్ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయిపోయి మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోతున్నాం, వీఆర్ వెల్ ప్రిపేర్డ్ అంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వల్ల మనకు ఆ క్లారిటీ వస్తుంది. నిజంగా ఇలాంటి క్వశ్చన్స్ మన కళ్ళు తెరిపిస్తాయి, మన ప్రిపరేషన్ సరిపోదు, డెఫినెట్గా పెంచాలని. సో దట్ ఈస్ వై వాంటెడ్గా నేను ఇలాంటివి డిస్కస్ చేస్తున్నాను. ఈ వీడియో స్ట్రిక్ట్గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, టీజీటీ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ పీజీటీ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ వరకు ఉంటాయని అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం, చూడండి ఈ క్వశ్చన్.
జస్ట్ ఒక ఫోర్ డిఫరెంట్ వాల్యూస్ అది కూడా సర్ట్స్ ఇర్రేషనల్ వాల్యూస్ లాగా ఇచ్చి వీటిలో డిఫరెంట్ వన్ ఏంటి రిమైనింగ్ త్రీ థింగ్స్ నుంచి డిఫరెంట్గా కనపడేది ఏంటి అన్నారు. కరెక్ట్గా కీన్ అబ్జర్వేషన్ డీప్ అండర్స్టాండింగ్ అండ్ డీప్ అబ్జర్వేషన్ ఉంటేనే ఇలాంటి వాటిని మనం ఆన్సర్ చేయగలం లేదా సాల్వ్ చేయగలం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే అన్ని చోట్ల మీకు స్క్వేర్ రూట్ కనపడుతుంది, లోపల సమ్ వాల్యూస్ కనపడుతున్నాయి, బట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీన్ని 7 into square root of 243 ని 7 square into 7 అని రాయొచ్చు. సో దట్ ఈ 7 square బయటికి వచ్చేస్తే అంటే స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుంది, బయటికి 7 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 49 root 7. అంటే సంథింగ్ ఏదో సింప్లిఫికేషన్ జరిగింది. కమింగ్ టు హియర్ ఇక్కడ 27ని కూడా 4 into square root of 3 square into 3 లేదా 9 into 3 అని రాసుకోవచ్చు. 3 square బయటకు వస్తే 3 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 12 root 3 అవుతుంది. కమింగ్ టు హియర్ 75 దగ్గర 5 into square root of 25 into 3 అని రాసుకోవచ్చు. 25 బయటకు వస్తే 25 root 3 అంటే ఇక్కడ ఉండేది 5 అవుతుంది, 5 into 5 25 అవుతుంది. సో ఈ మూడు కేసెస్లో స్క్వేర్ రూట్ లోపల ఉండే వాల్యూని యాజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటూ సంథింగ్గా రాయగలిగాము, పర్ఫెక్ట్ స్క్వేర్ బయటకు వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం 87 అని ఉంది, 87ని మనం మ్యాక్సిమం ఏమని రాయొచ్చు, 29 into 3 అని రాయొచ్చు. 29 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది, 3 కూడా ప్రైమ్ నెంబర్, దీన్ని మించి ఏమీ చేయలేము. ఇక్కడ ఎలాంటి పర్ఫెక్ట్ స్క్వేర్ రాలేదు. కాబట్టి నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ మూడు కేసెస్లో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ బయటకు వస్తుంది, ఇక్కడ రావట్లేదు. కాబట్టి సో దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రిమైనింగ్ 3 అని నేను కన్క్లూడ్ చేస్తున్నాను. సో ఇలా జస్ట్ అబ్జర్వేషన్ మీద కూడా ఇలాంటి వాల్యూస్ని ఎలా సింప్లిఫై చేస్తామనే దాని మీద కూడా క్వశ్చన్ అడిగారు. కంపారిటివ్లీ ప్రీవియస్ ప్రాబ్లమ్తో కంపేర్ చేస్తే ఇదేం పెద్దగా అనిపించకపోవచ్చు, బట్ డెఫినెట్గా అయితే స్కూల్ అసిస్టెంట్ స్థాయిలోనే అడగగలిగిన క్వశ్చన్ ఇది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్. 102 2602 ఆర్ ద టూ వాల్యూస్ ఆఫ్ ఎ పైథాగరన్ ట్రిప్లెట్, దెన్ వాట్ ఈస్ ద మిస్సింగ్ వాల్యూ అని అడిగాడు. జస్ట్ పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి నేను ఒక రైట్ ట్రయాంగిల్ వేసాను. డెఫినెట్గా కాస్త డీప్ అండర్స్టాండింగ్ ఉండేవాళ్ళు ఈ వాల్యూ తీసుకోబోయి డైరెక్ట్గా హైపోటెన్యూస్ దగ్గర ఎందుకు పెట్టారు, అది ఇక్కడ అయి ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ మీ డౌట్ కరెక్ట్. ఈ వాల్యూ ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా వేసుకొని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎందుకు వేశాను అంటే ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న ఈ మూడు వాల్యూస్లో 2 వాల్యూస్ తెలుసు, మనకి మిస్సింగ్ వాల్యూ తెలియదు. ఇక్కడ మనకి పైథాగరన్ ట్రిప్లెట్కి జనరల్ ఫార్మ్స్ అట్లీస్ట్ ఒక 2 to 3 అయినా తెలిసి ఉండాలి. ప్రస్తుతానికి నేను ఈ ప్రాబ్లంలో ఏది యూస్ఫుల్లో అది మాత్రమే చెప్తున్నాను. జాగ్రత్తగా చూడండి, 2m m² - 1 m² + 1 ఈ ఫామ్లో ఉండే m ప్లేస్లో ఏ నెంబర్ అన్న పెట్టండి, ఎక్సెప్ట్ మోర్ దాన్ 1, అంటే m must be greater than 1 పెట్టి ఏ వాల్యూ పెట్టినా, అంటే ఈ నార్మల్ ఇంటీజర్స్ పెడతాం, పాజిటివ్ ఇంటీజర్స్ పెడితే జనరల్గా ఫామ్ అయ్యేది ఏదైనా సరే మనకి పైథాగరన్ ట్రిప్లెట్ అవుతుంది. ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ దీనికి ఈక్వేట్ చేస్తే, అంటే 102ని 2mకి ఈక్వేట్ చేస్తే 102 = 2m m = 51 అవుతుంది. m = 51 అయింది. ఇప్పుడు m² - 1 m² + 1లో ఏది బిగ్గర్ 1, m² + 1 బిగ్గర్ 1, మరి ఇది దీనికి మ్యాచ్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. 51² + 1 51² 2601 అవుతుంది, +1 విచ్ ఈస్ నథింగ్ బట్ 2602. సో కాబట్టి నేను ఇక్కడ హైపోటెన్యూస్ దగ్గర వేశాను. సో ఈ మూడిట్లో ఇది స్మాలర్ 1, ఇది బిగ్గర్ 1. సో నాకు ఇక్కడ ఎం ప్లేస్లో 51 పెట్టుకుంటే 102 వచ్చింది, ఎం ప్లేస్లో 51 పెట్టుకుంటే 2602 వచ్చింది. ఇది బిగ్గర్ వాల్యూ కాబట్టి నేను హైపోటెన్యూస్ లాగా తీసుకున్నాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఏదైతే మిస్సింగ్ 1 ఉందో జస్ట్ m² - 1కి ఈక్వేట్ చేస్తే ఎం ప్లేస్లో 51² - 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 2601 - 1 2600. సో అక్కడ మనకి కావాల్సిన మిస్సింగ్ 1 2600 అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఇది చాలా లెంతీ క్యాలిక్యులేషన్స్ చేయాలి. నేను ఏదైతే డౌట్ రైజ్ చేశానో ఇది ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. సో రెండు కేసెస్లో మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 2602కి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయడం జస్ట్ లైక్ దట్ మనం ఫైండ్అవుట్ చేయలేము, ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాల్సిందే. దట్ ఈస్ వై ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, 2m
m square minus 1, m square plus 1 and the one of the general forms of Pythagorean triplets and the value substitute just in a pudu. Definitely come Pythagorean triplets was type, but Pythagorean triplets anni దీని వల్లే వస్తాయని చెప్పట్లేదు. దీంట్లో వచ్చే ప్రతి నంబర్ ఎం ప్లేస్లో గ్రేటర్ దాన్ వన్ ఏం పెట్టినా సరే వచ్చే అన్ని వాల్యూస్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. బట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అన్నీ వచ్చి ఈ ఫామ్లలో ఉంటాయని చెప్పలేదు. కొన్ని కొన్ని ఈ ఫామ్లో ఫిట్ కానివి కూడా కొన్ని ఉంటాయి. మనం వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3 ఇన్ దట్ టీజీటీ పేపర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం 9th క్లాస్లోనే చేసి ఉంటాం. సంథింగ్ లైక్ డిజిట్స్ ఆఫ్ ది 2-డిజిట్ నెంబర్. మనకి లీనియర్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్లో చాలా చోట్ల మనకి డిజిట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది, వెన్ యూ రైట్ సంథింగ్ లైక్ దిస్, 32 అని చదువుతాం. ఎందుకు 32 అని చదవట్లేదు అంటే, ఇన్ అవర్ నంబర్ సిస్టమ్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. సో దాంతో మల్టిప్లై చేస్తూ రాస్తాం. యాక్చువల్గా దీని మీనింగ్ 10 × 3 ప్లస్ 1 × 2 అని అర్థం. సో దట్ ఈస్ వై 10 × 3 = 30 అవుతుంది, 1 × 2 = 2 అవుతుంది, 30 + 2 = 32 ఇలా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ ఈ ప్లేసెస్లో ఒక చోట ఎక్స్ ఒక చోట వై ఉంటే, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ వాల్యూ 10x + y ఇలా అర్థం చేసుకుంటాం. సో ఇది మనకి ఖచ్చితంగా అర్థం కావాలి. ఇప్పుడు దీని రివర్స్ నెంబర్, దీని రివర్స్ నెంబర్ ఏమవుతుంది, 23 అవుతుంది. జస్ట్ మ్యూచువల్గా చేంజ్ అవుతాయి. ఇన్ దట్ సేమ్ సెన్స్ ఇక్కడ కూడా మనం మ్యూచువల్గా చేంజ్ చేస్తే 10y + x అనేది రివర్స్డ్ నెంబర్ అవుతుంది. సో 10x + y, వేర్ y ఇస్ ద యూనిట్ డిజిట్ అండ్ x ఇస్ ద 10th డిజిట్ అనుకుంటే, 10x + y అనేది ఒరిజినల్ నంబర్ అయితే 10y + x అనేది రివర్స్డ్ నెంబర్ అవుతుంది. అదే కంటెంట్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ నేను ON1 పెడుతున్నా అంటే ఒరిజినల్ నంబర్ 10x + y, రివర్స్ నంబర్ 10y + x. వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్టార్టింగ్లో, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ద 2-డిజిట్ నెంబర్ ఈజ్ 11. అంటే డిజిట్స్ యాడ్ చేస్తే x + y = 11. దీన్ని 1 అనుకుందాం. ఇదంతా రప్ చేసేస్తున్నాను, ఇంకా అవసరం లేదు నాకు ఇది. x + y = 11, సమ్ ఆఫ్ డిజిట్స్ = 11 పక్క పెట్టేద్దాం. వాళ్ళు వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్, రివర్స్డ్ నెంబర్ అంటే రివర్స్ డిజిట్స్ మ్యూచువల్గా మార్చడం వల్ల ఫామ్ అయిన రివర్స్ నెంబర్ ఈజ్ 27 మోర్ దాన్ ది ఒరిజినల్ నెంబర్. అంటే 10y + x = 10x + y + 27 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకుంటే ఇవన్నీ వదిలి పంపించేద్దాం. ఏమవుతుంది మనకి, 0 = 9x - 9y + 27 అవుతుంది. డివైడింగ్ విత్ 3 ఆన్ బోత్ సైడ్స్, 9తోనే పోతుంది కదా, 9తో చేస్తే x - y + 3 = 0, x - y = -3 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది రబ్ చేసేద్దాం. సో ఏమొచ్చింది చూడండి, x + y = 11, ఇక్కడ ఏమో x - y = -3 వచ్చింది. ఇవి రెండు యాడ్ చేసామనుకోండి మనం, ఏమొస్తుంది, ఇవి రెండు యాడ్ చేస్తే 2x = 8 వస్తుంది, కరెక్టా. x = 4 వస్తుంది. x = 4 వస్తే సింపుల్గా ఏముంది, x = 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y = 7 వస్తుంది. అప్పుడు ఒరిజినల్ నెంబర్ ఏమవుతుంది చూడండి, ఒరిజినల్ నెంబర్ ఎక్స్ వచ్చేసి 10th ప్లేస్లో ఉండాలి, వై వచ్చేసి యూనిట్ ప్లేస్లో ఉండాలి. ఎక్స్ వచ్చేసి 4 ఉంది, y = 7 ఉంది, వచ్చి నథింగ్ బట్ 47 అనేది ఒరిజినల్ నెంబర్ అవుతుంది, 74 అనేది రివర్స్ నెంబర్ అవుతుంది. కరెక్టా కాదని మీకు డౌట్ వస్తే దీనికి 27 యాడ్ చేయండి, ఇది వస్తుంది. ఎస్ కరెక్టే. వాళ్ళు అడిగింది ఏంటి, ట్వైస్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్ అండ్ ద రివర్స్ నెంబర్, అంటే 2 × 47 + 74 వాల్యూ ఎంత అడిగారు. అంటే ఇది ఫినిష్ అయినంత మాత్రం ఇక్కడికి ఆన్సర్ ఫినిష్ అయిపోలేదు. ఇది చేయాలి మనం, 94 + 74 విచ్ ఈజ్ నథింగ్ బట్ 168 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో చాలా కేర్ఫుల్గా చాలా ఫాస్ట్గా చేయాల్సింది. ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్స్ పని చేయవు అన్నది నా ఒపీనియన్. మీరేమైనా షార్ట్ కట్స్ ఫైండ్అవుట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, బట్ నా సజెషన్ అయితే మాత్రం షార్ట్ కట్స్ ఫాలో అవడానికి అసలు ఇష్టపడను, సజెస్ట్ కూడా చేయను ఇలాంటి కేసెస్లో, ఎస్పెషల్లీ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్లో. హోప్ ఇది జస్ట్ 10th క్లాస్ వరకు మనకి ఉండే లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ దట్ లీనియర్ ఈక్వేషన్స్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్స్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయో, దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం పిల్లలకి టీచ్ చేస్తూ ఉంటాం, దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మరి అంత భయపడేంత క్వశ్చన్ కాదు ఇది. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నారు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5, వెరీ ఇంట్రెస్టింగ్ ది. జస్ట్ మనం డివిజిబిలిటీ రూల్స్ అనేది 7th అండ్ 8th క్లాస్ పిల్లలకి చెప్తాం. ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు ఎంత
క్లియర్గా లాజికల్గా ఆలోచిస్తారన్న దాని మీద మాత్రమే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడింది. వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్ ఫైవ్ ఫోర్ వై అనేది ఫోర్ డిజిట్స్ ఉండే ఈవెన్ నంబర్, క్లియర్గా ఈవెన్ నంబర్ అని చెప్తున్నారు. క్వశ్చన్ పూర్తిగా చదవకుండా కొంతమంది ఓకే ఫోర్ డిజిటెడ్ నంబర్ అని తీసుకుంటూ ఉంటారు, దానివల్ల ఆన్సర్స్ మారిపోతూ ఉంటాయి. బి క్లియర్, ఫోర్ డిజిటెడ్ ఈవెన్ నంబర్ అండ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 11. అయితే ఎక్స్ కామా వై అనే ఆర్డర్డ్ పేరుకి ఎన్ని పేర్స్ పాసిబుల్ అవుతాయని అడిగారు. చాలా ఇంటెలిజెంట్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఖచ్చితంగా మీకు డివిజబిలిటీ రూల్ ఆఫ్ 11 తెలిసి ఉండాలి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటో కూడా క్లియర్గా తెలిసి ఉండాలి. ఇది మరీ జోక్ చేస్తున్నారు సార్, ఈవెన్ నెంబర్ అంటే ఎవరికి తెలియదని మీరు అనుకోవచ్చు, బట్ ఈవెన్ నెంబర్ అని చెప్తున్నప్పుడు ఈ వై దగ్గర ఏ వాల్యూస్ జనరేట్ అవుతాయి, దానివల్ల నెంబర్ ఆఫ్ పేర్స్ ఎలా మారుతాయి అనే క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి మీకు. సో ఇప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటే మనకు తెలిసిందే, చివరిలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వస్తే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం, అది పక్క పెట్టేద్దాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిగ్ నెంబర్ తీసుకుంటున్నాను, ఐ సే దట్ 132 అనేది ఒక 3 డిజిట్ నెంబర్, మరి ఇది 11తో పోతుందా? ఎస్, 11తో పోతుంది. 11తో పోతుందా లేదా అని డివైడ్ చేయకుండానే హౌ యు ఆర్ గోయింగ్ టు చెక్, సింపుల్గా ఆడ్ ప్లేసెస్లో ఉండే డిజిట్ అలాగే ఈవెన్ ప్లేస్లో ఉండే డిజిట్ పక్క పక్కకి తీసుకుంటాం. అంటే ఆడ్ ప్లేసెస్లో ఉండే డిజిట్ అన్ని యాడ్ చేస్తే 3 అవుతుంది, ఈవెన్ ప్లేస్లో ఉండే డిజిట్ తీసుకుంటే 3 అవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. సో వెన్ యూ సబ్ట్రాక్ట్ దట్ ఆ వచ్చే రిజల్ట్ కనుక 11తో డివైడ్ అయితే ఈ నెంబర్ 11తో డివైడ్ అయినట్టు. సో చూస్తే 0 ఈజ్ డివిజబుల్ బై ఎనీ ఆఫ్ ది నెంబర్ కాబట్టి డెఫినెట్గా 132 అనేది 11తో డివైడ్ అవుతుంది. ఐ మీన్ దట్ 1, 3, 5, 7, 8, 4 ఇలా బిగ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఆడ్ ప్లేసెస్లో ఉండే నెంబర్స్ 1, 5 అంటే 1 ఫస్ట్ ప్లేస్, 3rd ప్లేస్, 5th ప్లేస్ ఈ నెంబర్స్ పక్కకు తీస్తాం, ఈవెన్ ప్లేసెస్లో ఉండే నెంబర్స్ ఈ నెంబర్స్ పక్కకు తీస్తాం, ఇవి రెండింటిని సమ్ చేసి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డిఫరెన్స్ 11తో పోయింది అంటే ఈ నెంబర్ 11తో పోతుంది, లేకపోతే లేదు. దిస్ ఈస్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయబోతున్నాను నేను. సో ఇప్పుడు ఇదంతా రఫ్ చేసేద్దాం, వాళ్ళు ఇచ్చిన నెంబర్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఏంటి, ఎక్స్ 5, 4, వై 5 బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో ఉండే నెంబర్స్ ఇవైతాయి, ఈవెన్ ప్లేసెస్లో ఉండే నెంబర్స్ ఇవి అవుతాయి. సో ఇవి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. ఇవి యాడ్ చేస్తే ఏమవుతుంది, వై ప్లస్ 5 అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది మనకి తెలియదు, బట్ డిఫరెన్స్ మనం కావాలంటే రెండు కేసెస్ కన్సిడర్ చేయొచ్చు. ప్రస్తుతానికి జస్ట్ ఇట్లా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను నేను, ఏమవుతుంది నాకు ఎక్స్ మైనస్ వై మైనస్ 1 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేవి ఏంటి, డిజిట్స్, డిజిట్స్ మాత్రమే. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిజిట్ ఫర్ అస్, బిగ్గెస్ట్ డిజిట్ ఏంటి 9, స్మాలెస్ట్ డిజిట్ ఏంటి 0. డిఫరెన్స్ ఎంత అవుతుంది, మ్యాక్సిమం 9 అవుతుంది. అంటే ఈ డిఫరెన్స్ మ్యాక్సిమం 9 అవుతుంది, దాంట్లోంచి మళ్ళీ 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఖచ్చితంగా ఈ ఎంటైర్ వాల్యూ 2 డిజిట్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కదా, 2 డిజిట్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇది ఖచ్చితంగా ఉంటే 0 ఉండాలి, లేదంటే 11 ఉండాలి, అంటే ఇది 11తో డివైడ్ కావాలి కాబట్టి. సో ఖచ్చితంగా ఇదైతే 0 ఉన్నప్పుడే ఈ వాల్యూ మనకి 11తో డివైడ్ అవుతుంది. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఎక్స్ అండ్ వై అనేవి 2 డిజిట్స్ మాత్రమే. బిగ్గెస్ట్ డిజిట్ ఏంటి మనకి 9, మ్యాక్సిమం 9 తీసుకోవచ్చు. స్మాలెస్ట్ ఏం తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ 9 అనుకొని వై 0 అనుకుంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది, 9 అవుతుంది. అంటే మ్యాక్సిమం డిఫరెన్స్ ఆఫ్ 2 డిజిట్స్ ఈజ్ 9, అండ్ దాంట్లోంచి మళ్ళీ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 8 అవుతుంది. 8 అనేది మనకు తెలియదు, 8 వస్తుందో ఎంత వస్తుందో, ఖచ్చితంగా 11 అయితే వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది డివైడ్ కావాలంటే ఇది 0 రావాలి. ఇది 0 రావాలంటే ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది, 5. మరి ఇప్పుడు ఇక్కడ 4 డిజిట్ ఈవెన్ నెంబర్ అన్నాం, అంటే వైకి రిస్ట్రిక్ట్ అయిపోతాయి, వైకి ఏ డిజిట్ పడితే ఆ డిజిట్ తీసుకోలేము మనం. వైకి మనం ఏం తీసుకోవచ్చు, 0 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు వైకి. అప్పుడు ఎక్స్కి ఏం తీసుకోవచ్చు, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1 రావాలంటే ఎక్స్ ప్లేస్లో 1 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, అలాగే 9 తీసుకోవచ్చు. సో ఒక్కసారి చూడండి, ఇవి మనకి కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పైర్స్ ఎన్నొచ్చు,
5 వచ్చాయి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఏనీ పేర్ ఏదైనా తీసుకోండి. సపోజ్ ఇది తీసుకుందాం. ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఇక్కడ ఎక్స్ దగ్గర 5, వై దగ్గర 4, 5 5 4 4, అంతేనా వచ్చింది నెంబర్? మీరు 11తో డివైడ్ చేస్తే డెఫినెట్గా 504తో డివైడ్ అవుతుంది. 11తో 11 5 ఆర్ 55, డివైడ్ చేసినప్పుడు 504, మీరు ఏది పెట్టుకున్నా సరే డివైడ్ అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా జస్ట్ బేస్డ్ ఆన్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. మీరు క్వశ్చన్ ఈజీనా టఫా అని ఎప్పుడూ ఆలోచించకండి. దాని వెనక యూజ్ చేసిన కాన్సెప్ట్ అబౌ 10th class standardా బిలో 10th class standardా, ఇది ఆలోచిస్తే ఓహో ప్రతి చిన్న కాన్సెప్ట్ మీద కూడా ఇంత బ్యూటిఫుల్ క్వశ్చన్స్. బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ అంటున్నాను, డిఫికల్ట్ అనట్లేదు. మీకు అర్థం కానంత వరకు ప్రతి ప్రాబ్లము డిఫికల్టే, అర్థమైతే డిఫరెంట్ ప్రాబ్లం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, దేర్ ఇస్ నో డిఫికల్ట్ ప్రాబ్లం ఇన్ మ్యాథమెటిక్స్, దెర్ ఆర్ ఓన్లీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. బీయింగ్ కమింగ్ మ్యాథమెటిక్స్ టీచర్స్, మీరు ఇది ఈ మైండ్ సెట్తో ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలరు. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఈ క్వశ్చన్ చూడగానే మనకేం అర్థం కాని విషయంలో వదిలేస్తారు. బట్ క్లియర్గా అర్థం చేసుకోగలిగితే చాలా ఇంట్రెస్టింగ్గా మనం 10th class లో నేర్చుకునే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ దట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అనే ఒక చిన్న దాని మీద కాస్త ఎలిగెంట్లీ అండ్ డిఫరెంట్లీ ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. కే అనే ఒక నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 prime numbers గా వాటి పవర్స్ ఎంతైనా ఉండొచ్చు, అంటే 2 different primes మాత్రమే కనపడతాయి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్స్ప్రెస్ చేయగలిగిన ఒక నెంబర్, 2 different primes మాత్రమే అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 12, 2 into 2 into 3 అని తీసుకుంటాం. ఇక్కడ మీకు పేరుకి 3 prime numbers కనపడుతున్నప్పటికీ దీన్ని 2 power 2 into 3 power 1 అని రాసుకోవచ్చు. అంటే మీకు కనపడుతున్నవి 2 and 3 అనే 2 prime numbers మాత్రమే, వేరే ప్రైమ్ నెంబర్ కనపడకూడదు. ఈ ప్రైమ్ నెంబర్స్ ఎన్నిసార్లున్నా రావచ్చు. దట్ ఈస్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ వన్. P1 టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ P2 టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా 2, వేర్ P1 P2 ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ అని వాళ్ళు క్లియర్గా చెప్తూ కే స్క్వేర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3025 అన్నారు. ప్రస్తుతానికి మనకు అక్కడ కనపడుతున్న ఆ నెంబర్ గురించి స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి, 3025 దీన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తా, ఎందుకంటే కే ఈక్వల్ టు సంథింగ్ అనేది చెప్తున్నారు కాబట్టి. ఏమవుతుంది, ఇది దేంతో పోతుంది, 5తో పోతుంది, 625 అవుతుంది. కరెక్టే కదా, 605 అవుతుంది, నాట్ 625. మళ్ళీ 5తో చేస్తుంది, సో ఏమొస్తుంది, 121 వస్తుంది. మళ్ళీ 11తో పోతుంది, 1 వస్తుంది. సో వాట్ డస్ ఇట్ మీన్, కే స్క్వేర్ అనే దాన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3025 అన్నారు కాబట్టి ఆ 3025ని చేస్తే సో 5 square 11 square అని వచ్చింది. వాట్ ఈస్ దిస్ కే స్క్వేర్? కే స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 square 11 square. అంటే వాళ్ళు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి ఆ ఒక్క చిన్న లూప్ హోల్, ఇది ఈక్వల్ అయితే ఏమవుతుందని తీసేసుకుంటున్నారు. సో కే ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, కే ఈక్వల్ టు 5 into 11 అని కన్సిడర్ చేసేయచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, 5 and 11 అనేది 2 different prime numbers, పైన పవర్లో 1 పెడుతున్నాను, వాళ్ళు ఏదైతే చెప్పారో అది సాటిస్ఫై అయింది. కే స్క్వేర్ ఏమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3025 అయింది. వేరే ప్రైమ్ నెంబర్స్ తీసుకోవచ్చు కదా, అంతకన్నా పెద్దదన్నారు కదా, అఫ్ కోర్స్ తీసుకోవచ్చు, బట్ అన్నిటికీ ఇదే సాటిస్ఫై అవుతుందన్నది దట్ మీనింగ్ ఆఫ్ కోర్స్. సార్ మీరు కావాలంటే సొల్యూషన్ వచ్చిన తర్వాత వేరే నెంబర్స్కి సాటిస్ఫై అవుతుందా లేదా, అంటే వేరే ప్రైమ్ నెంబర్స్కి అవుతుందా లేదా చెక్ చేయండి. సో ఇప్పుడు కే ఈక్వల్ టు 5 into 11 వచ్చింది, తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఒక్కసారి చెక్ చేసుకుందాం, కే స్క్వేర్ ఏంటి, కే స్క్వేర్ 3025 పెట్టుకున్నాం ప్లస్ 2k, ఇదంతా 5 into 11 55 అయింది. 2k అంటే 110 మైనస్ 3100. ఒక్కసారి చూడండి, ఇది 3025 and 110 కలిపితే ఏమవుతుంది, 3135 అవుతుంది, మైనస్ 3100 విచ్ ఈస్ నథింగ్ బట్ 35. ఎస్, 35 ఈజ్ గ్రేటర్ దాన్ 0, సాటిస్ఫై అయ్యింది. అంటే నేను ఏదైతే తీసుకున్నానో అది ఇక్కడ సాటిస్ఫై అయింది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P2 minus P1 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 మైనస్ 1 అన్నారు. వాట్ ఈస్, ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని ఇలా కంపేర్ చేసుకుంటే P1 టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా 1 ఇంటూ P2 టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా 2, ఇదే కదా, ఇది రబ్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ P1 5, వాట్ ఈస్ P2 11, వాట్ ఈస్ ఆల్ఫా 1 1, వాట్ ఈస్ ఆల్ఫా 2 1. సబ్స్టిట్యూట్ చేద్దాం, 11 మైనస్ 5 1 ప్లస్ 1
మైనస్ వన్, ఏమవుతుంది? లెవెన్ మైనస్ ఫైవ్ సిక్స్, సిక్స్ ఇంటూ టూ సో ఏమని చూడండి, ట్వెల్వ్ మైనస్ వన్ విచ్ ఈస్ నథింగ్ బట్ లెవెన్, లెవెన్ వీ గాట్. సో లెవెన్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ నేను రైస్ చేసిన డౌట్, ఇక్కడ ఫైవ్ ఇంటూ లెవెన్ అని తీసుకోవాలి అంటే అంతకన్నా పెద్ద నెంబర్ తీసుకోవచ్చు కదా. ఒకసారి మీరు తీసుకొని చూడండి, ఐ థింక్ అండ్ ఐ గెస్ డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు గెట్ లెవెన్ ఓన్లీ. చాలా ఎలిగెంట్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్, ఎలాంటి హై లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ యూస్ చేయలేదు, ఓన్లీ హై లెవెల్ ఆఫ్ లాజిక్ మాత్రమే యూస్ చేశాను. డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎంత ఛాలెంజింగ్గా ఉంటాయంటే ప్రిపరేషన్ని మరో లెవెల్కి తీసుకెళ్లాలనే ఇంటెన్స్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తాయి. అది మనం ఇలాంటి క్వశ్చన్స్ నుంచి గెయిన్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యా జస్ట్ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఎక్స్ అండ్ వై ఆర్ ది టూ రియల్ నెంబర్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ మైనస్ వన్ అండ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ప్లస్ వన్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. జస్ట్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ సీ ఇన్ నైన్త్ క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ యాజ్ వెల్ యాజ్ లీనియర్ ఈక్వేషన్స్. కోఆర్డినేట్ జామెట్రీలో మనకి పాయింట్స్ ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయి ఉంటాయని చెప్పడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ మైనస్ వన్ అండ్ కొన్ని చోట్ల మీకు స్క్వేర్ కనబడతా అండి, క్యూబ్ కనబడుతుంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ మైనస్ వన్ అంటే డెఫినెట్గా ఎక్స్ ఈజ్ నెగిటివ్ అనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మైనస్ వన్ కంటే తక్కువ అని. అండ్ వై ఈజ్ పాజిటివ్ అన్న విషయం కూడా ఖచ్చితంగా ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకొని ఉండాలి. అండ్ ఎక్స్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? డెఫినెట్గా పాజిటివ్ అవుతుంది. బట్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది? మళ్ళీ నెగిటివ్ అవుతుంది. ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఎక్కడ మనకి కరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది? వై పాజిటివ్, ఎక్స్ స్క్వేర్ పాజిటివ్, పాజిటివ్ ప్లస్ పాజిటివ్ రెండు పాజిటివ్ వాల్యూస్ కలిపితే డెఫినెట్గా గ్రేటర్ దాన్ వన్ ఉంటుంది అని అంటున్నారు. సో గ్రేటర్ దాన్ వన్ ఉంటుందా లేదా అని ఎలా చెప్తాం? ఇదేమో ఎక్స్ గ్రేటర్ దాన్ వన్ అన్నారు, సారీ వై గ్రేటర్ దాన్ వన్ అన్నారు, అంటే ఇది వన్ కంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఎక్స్ స్క్వేర్ అనేది ఖచ్చితంగా వన్ కంటే ఎక్కువ ఉంటుంది. రెండు మోర్ దాన్ వన్ వాల్యూస్ యాడ్ చేస్తే డెఫినెట్గా రిజల్టింగ్ వాల్యూ మోర్ దాన్ వన్ అవుతుంది. కాబట్టి రిమైనింగ్ ఏమీ చెక్ చేయకుండా నేను ఇది ఆన్సర్ అని చెప్తున్నాను. ఇవి ఎందుకు కావో మీరు ఆలోచించండి. సో ఇప్పుడు ఇది వై గ్రేటర్ దాన్ వన్ అన్నారు, ఎక్స్ క్యూబ్ నెగిటివ్ అన్నారు. సో ఒక పాజిటివ్ వాల్యూ మైనస్ నెగిటివ్ వాల్యూ, ఇది లెస్ దాన్ వన్ అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇదేమో పాజిటివ్ వాల్యూ మైనస్ మళ్ళీ నెగిటివ్ వాల్యూ. సో పాజిటివ్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? పాజిటివ్ ప్లస్ పాజిటివ్ పాజిటివ్ అవుతుంది. ఆ వాల్యూ వన్ కంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఎలా చెప్తాం? వై అనేదే వన్ కంటే ఎక్కువ ఉండాలి, దానికి సంథింగ్ యాడ్ చేస్తే డెఫినెట్గా వన్ కంటే ఎక్కువ రావాలి. సో అందుకని ఇది కాదు. అలాగే రిమైనింగ్ కూడా మ్యాచ్ కావు, ఐ మీన్ సాటిస్ఫై కావు. సో దట్ ఇది మనకి సాటిస్ఫై అవుతుంది. ఈ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ జస్ట్ నైన్త్ క్లాస్లో మనం కోఆర్డినేట్ జామెట్రీలో పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంత కంఫర్ట్గా లేకుండా అర్థం చేసుకోవడానికి గజిబిజీగా ఉండే కంటెంట్ ఏం కాదు ఇది. ఈ క్వశ్చన్ వెనుక వేసింది, హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఒకసారి చూడండి. 3x ఈక్వల్ టు 4x మైనస్ 2 అని ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ విల్ సాటిస్ఫై అని అడిగారు. ఇది చాలా సింపుల్. నైన్త్ క్లాస్ స్టాండర్డ్లో జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతామంటే పిల్లలకి ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చి కింద నెంబర్స్ ఇస్తాం, ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు మైనస్ 2. ఇవి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అది అవుతుందా కాదా అని చెక్ చేసి చెప్తారు. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, కాకపోతే డైరెక్ట్గా న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వకుండా జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎల్ ఇచ్చారు. కొంచెం ఎలిగెంట్గా ఆలోచించగలిగితే ఇక్కడ 3 times ఆఫ్ ఎక్స్ కనపడుతుంది, ఇక్కడ 4 times ఆఫ్ వై కనపడుతుంది. సో మీరు ఏవి తీసుకున్నా ఇలా మల్టిప్లై చేసేటప్పుడు రెండు పక్కల బ్యాలెన్స్ కావాలి ఈ ఎల్ అనే వేరియబుల్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ సింగిల్ టైం ఉంది, ఇక్కడ కూడా ఎల్ ఉంది. మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ 3L వస్తుంది, 3x కాబట్టి, ఇక్కడేమో 4L వస్తుంది. సో సాటిస్ఫై అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా 2L ఉంది, మల్టిప్లై చేసేటప్పుడు 6L 8L వస్తుంది, సాటిస్ఫై అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా 2L ఉంది, సాటిస్ఫై అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడేమో 3L ఉంది, 4L ఉంది. దీన్ని 3తో మల్టిప్లై చేసేటప్పుడు, సారీ ఇది వై అని ఇచ్చారు, ఇది ఎక్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, ఇది వై అన్నారు, ఇది ఎక్స్ అన్నారు. ఇప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 12L అవుతుంది, ఇది కూడా 12L అవుతుంది. సో ఛాన్స్ ఉంది కాబట్టి ఇది చెక్ చేస్తున్నా. ఏముంది చూడండి, ఇప్పుడు చెక్ చేస్తే 3x వాల్యూ ఈక్వల్ టు 4y వాల్యూ మైనస్ 2. వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ హియర్? ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 4L మైనస్ 2. ఇక్కడ వాట్ ఈస్? మైనస్ 1. సో లెట్ అస్ ఓపెన్ ద బ్రాకెట్స్. 12L మైనస్ 6 ఈక్వల్ టు 12L మైనస్ 4 మైనస్ 2. 12L మైనస్ 6 ఈక్వల్ టు 12L మైనస్ 6.
సాటిస్ఫై అయింది కాబట్టి ఇది మనకి కావాల్సిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి. వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ వాంటెడ్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వై ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ ఇచ్చారు. ఏమాత్రం గమనించకపోయినా ఇది తీసుకొచ్చి ఎక్స్ దగ్గర, ఇది తీసుకొచ్చి వై దగ్గర పెడతారు. ఈవెన్ నేను రాస్తున్నప్పుడు కూడా అలాగే పొరపాటుగా రాసిస్తాను. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాంటెడ్గా ఇక్కడే వాళ్ళు వై అటుపక్క ఎక్స్ ఇటుపక్క ఇచ్చారు. ఇలాంటి చిన్న చిన్న గిమ్మిక్స్ మీరు గమనించారంటే మిస్టేక్స్ పోకుండా ఉంటాయి. కాన్సెప్ట్ తెలిసినా ముందే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, బట్ అలాంటి చోట మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే దానివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి, ఇది 10th క్వశ్చన్, ఇది 9th క్వశ్చన్. జస్ట్ హెచ్సిఎఫ్ అప్లికేషన్ మీద మనకి టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్నే జస్ట్ నెంబర్స్ మార్చి అడిగారు. దాని గురించి డిస్కస్ చేయట్లేదు, ఈజీగానే అర్థం చేసుకుంటారు కాబట్టి. ఈ క్వశ్చన్ అయితే మనం 9th క్లాస్లో రియల్ నెంబర్స్ చాప్టర్లో రేషనలైజింగ్ డినామినేటర్స్, రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్, ఈ రేషనల్ నెంబర్స్ ఏదైతే కంటెంట్ ఉందో దాని మీద ఫ్రేమ్ చేసిన ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇది కష్టమైన క్వశ్చన్ అయితే కాదు, కొంచెం కేర్ఫుల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఏమిచ్చారు, 2√5 ÷ 5√3 − 4√5 + 2√3 ÷ 4√3 − 3√5 = (a + √b) అన్నారు. ఇప్పుడు ఇక్కడ a + √b × a − √b + 4 వాల్యూ ఎంత? కొంతమంది ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇది అన్నారు కాబట్టి మళ్ళీ దీంట్లో మైనస్ పెట్టి తీసుకోవాలని ఆలోచిస్తారు. బట్ అలా కాదు, ఇది మీరు డైరెక్ట్గా ఎల్సిఎం మెథడ్లో ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేసినా ఆన్సర్ వస్తుంది. లేదా ఒక్కొక్క ఫ్రాక్షన్లో ఉండే డినామినేటర్లో ఉండే ఇర్రేషనల్ వాల్యూని రేషనలైజ్ చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. నేనైతే సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఎల్సిఎం మెథడ్ ఫాలో అవుతాను. అంటే ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తాను. యాడ్ చేస్తున్నప్పుడు ఇవి రెండు మనం మల్టిప్లై చేసుకుంటాం కదా. సో 5√3 − 4√5 / 4√3 − 3√5 ఇలా పెట్టుకుంటున్నాను. దీని గురించి మనం చివరిలో మాట్లాడదాం. ఇప్పుడు ఈ పైన న్యూమరేటర్లో ఏమొస్తుంది, ఇది ఇంటూ ఇది అవుతుంది, దిస్ ఇంటూ దిస్ అవుతుంది. సో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాను. ఇఫ్ యూ మల్టిప్లై దిస్ వన్, కొంచెం పెద్దగా రాసేస్తున్నాను. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 2√5 × 4√3 యూఆర్ గోయింగ్ టు గెట్ 8√15 2√5 − 3√5 − 6 × 5 = 30 అవుతుంది. ఆమె కరెక్ట్. 2√5 × 4√3 = 8√15 2√5 − 3 = 6√5 × √5 = 5 = 30 అని ప్లస్ ఇది రెండు మల్టిప్లై చేస్తున్నాం. 2√3 × 5√3 2 5 = 10 √3 × √3 అవుతుంది. 3 × 10 = 30 అవుతుంది. మైనస్ 2 8 = 8 8√15 అవుతుంది. సో సింపుల్గా అబ్జర్వ్ చేస్తే −30 + 30 − 8√5 + 8√5 గెట్స్ క్యాన్సిల్. యు ఆర్ గోయింగ్ టు గెట్ 0 by something. 0 by something ఈజ్ 0 అవుతుంది కదా. వాట్ డస్ ఇట్ మీన్? a + √b = 0 అని. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి 0 దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. a + √b దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తా, పక్కన a − √b అది ఎంతైనా సరే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 0 అవుతుంది కదా. సో 0 × a − √b + 4 వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్? 0 + 4 విచ్ ఈస్ నథింగ్ బట్ 4. సో చాలా సింపుల్గా ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని పక్కకు తీసుకొని డినామినేటర్ని రేషనలైజ్ చేసి కూడా వెళ్ళొచ్చు. మేబీ ఒక 2-3 స్టెప్స్ ఎక్స్ట్రా రావచ్చేమో. ఇదే ఈజియెస్ట్ మెథడ్ అని చెప్పాను, కొంతమంది అది ఐడియా వచ్చిన వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మేబీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 20-30 సెకండ్స్ ఎక్స్ట్రా టైం పట్టచ్చేమో దీనికి దానికి. బట్ ఆన్ ద హోల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ వచ్చినప్పుడు ఇది 0 అయిపోయింది కాబట్టి 0 × anything = 0 అయింది, + 4 = 4 అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, 2018 తెలంగాణ గురుకులాస్కి సంబంధించిన టీజీటీ పేపర్లో ఫస్ట్ 9 క్వశ్చన్స్ ఇవి. అంటే 9th క్వశ్చన్ మిస్ చేశాను కాబట్టి అప్ టు 10 క్వశ్చన్స్లో 9th క్వశ్చన్ వదిలేశాను. 9 క్వశ్చన్స్ ఇవి. సో దీన్ని బట్టి మనం టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండే ఒక క్వశ్చన్ తీసుకొని దాంట్లో ఉండే నెంబర్లు మార్చేసి తీసుకొచ్చి మనకి టెట్ పేపర్లోనో లేదంటే డిఎస్సి టీజీటీ పేపర్స్లోనో ఇస్తారు అనుకునే భ్రమలో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మనకి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ తీసుకొని ఎంత బ్యూటిఫుల్ క్వశ్చన్స్ చేయొచ్చు అన్నది మీరు ఇలాంటి క్వశ్చన్స్ నుంచి మీరు అర్థం చేసుకోవాలి. ఆ లెవెల్కి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని నేను కేవలం మ్యాథ్స్ కంటెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వేరే కంటెంట్స్లో అంటే ఫిజిక్స్ కానీ వేరే దాంట్లో ఎలా ఇస్తారన్న విషయం నాకు తెలీదు, మ్యాథ్స్ విషయం మాత్రం మాట్లాడుతున్నాను. ఒక్క చిన్న కంటెంట్ ఎక్కడో 6th క్లాస్లో 7th క్లాస్లో నేర్చుకున్న దాన్ని తీసుకొని రకరకాల క్వశ్చన్స్ చేయొచ్చు.
అలాంటి క్వశ్చన్సే ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్స్ టాప్ టు బాటమ్ చేసేసినంత మాత్రాన మేము ప్రిపేర్ అయిపోయాము అనుకుంటే అది మీకే పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. సో ఈ 10 ప్రాబ్లమ్స్ నుంచి నేను క్లియర్గా ఈ విషయం చెప్పాలనుకున్నాను. అందుకనే పర్టికులర్గా ఈ పేపర్లో నుంచి 10 క్వశ్చన్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ పేపర్లో ఉండే 100 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎన్ని గంటలు వీడియో అవుతుందో నాకు కూడా తెలియదు. అంత వీడియో రికార్డ్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. ఫర్దర్ టైంని బట్టి దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ సీక్వెన్స్గా ఒక్కొక్క 10 ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తాను. హోప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 9 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రాబ్లమ్ వెనక ఉండే ఇంటెన్షన్ కూడా మీకు క్లియర్గా అర్థమైందని నమ్ముతున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.